ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కూరదైనవి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనియకుము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము, నీ హృదయమన పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టియందును నీవు దయనుండి మంచివాడవని అనిపించుకుందువు అని పరిశుద్ధ గ్రంథం తెలుస్తున్నది. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారంలో వారిని తప్పింపలేక కనుక వెండి బంగారముల పైన ఆసక్తి ఉంచుకనక దయను కలిగి జీవించాలి. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు దినం కంటే క్రీస్తు విషయమైన నిండా గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ప్రభువు దయాళుడు, ఆయన క్షమించుటకు సిద్ధమనసు గలవాడు. కనుక మనము ప్రభు యొక్క వెండి బంగారముల నిమిత్తము ప్రార్థించేవారంగా ఉండకుండా ఆయన దయ కొరకు ప్రార్థించాలి. దేవుడు దయచేతనే తన గుప్పిలు విప్పి ప్రతి ఒక్క జీవి కోరిక తీర్చును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్.